మనం కూడా ఏం చేస్తుంటామంటే ఇందులో ఆత్మీయమైన భాగం ఏంటంటే కొన్ని విలువైనటువంటి చాలా దేవుని యొక్క మార్గాలలో మనకి దొరికేటువంటి కొన్ని ప్రామిసెస్ దేవుడు మనకి ఇచ్చి కొన్ని జీవితాలు మనకి ప్రసాదిస్తే అది మనం తక్కువ అంచనేసి దాన్ని వేరే దానికి చులకన భావంతో అమ్మివేస్తూ ఉంటాం. దాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక బ్రదర్ ఉన్నారు, మంచిగా ఉద్యోగం చేసుకుంటున్నారు, బాగానే సంఘానికి వెళ్తున్నారు, మంచిగా ఫ్యామిలీతో పాటు మంచిగా ఫ్యామిలీలో వాళ్ళ చర్చ్లో మంచి యాక్టివ్గా ఉండేటువంటి ఫ్యామిలీ. తర్వాత ఏం జరిగిందంటే కొద్దిగా ఆశ పుట్టింది, ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడే కూడా విదేశాల్లో ఉన్నారు, మనం కూడా వెళ్తే సంపాదించుకుంటే బాగుంటుంది అని. సరే అని చెప్పి ఏం చేశాడంటే తను మంచి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి తనకు వస్తున్నటువంటి తక్కువ శాతం ఏం కాదు, మంచిదే, తన కుటుంబాన్ని పోషించుకోగలిగిన స్థాయిలో ఉన్నాడు, సమాజంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి నలుగురిలో చెప్పుకోవడానికి సిగ్గులేకుండా చెప్పుకునేటువంటి మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అలాంటి స్థాయిలో ఉండి కూడా ఇంకా ఏదో సంపాదించుకుందామని ఏం చేశాడంటే ఫ్రెండ్స్ సహాయం ద్వారా ఆర్థిక ద్వారా చివరికి విదేశానికి వెళ్ళాడు, మంచిగా ఉద్యోగంలో చేరాడు, అక్కడికి వెళ్ళాడు సంపాదించుకున్నాడు. తనకి ఏంటయ్యా ఇప్పుడు కోల్పోయింది అంటే ఆ దేశంలో ఆయన చర్చికి వెళ్ళడానికి సంఘం లేదు, దేవుడి సంఘం లేదు. దాని గురించి ఆయన సీరియస్గా తీసుకోవాలి. అంటే ఉద్యోగం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు అంటున్నాడు కానీ అయ్యో నా దేవుడికి సంబంధించినటువంటి దేవాలయం లేదే, దేవుడి సన్నిధి లేదే, దేవుడి ఆరాధన మిస్ అయిపోతే నేను ఎలాగా అనేటువంటి దాని గురించి కనీసం చేపకుంటినంత కూడా ఆలోచన చేయాలి. ఏమండి మనం ఎక్కడైనా ప్రాంతానికి వెళ్ళి స్థిరపడుతున్నామంటే అన్ని ఆలోచన చేస్తాం, అక్కడ ఇల్లు వెంటకెంత దొరుకుతుంది, మనం అనుకున్న స్థాయిలో దొరుకుతాయా, లేకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత అన్ని పరిస్థితులు మనం సేవలో అయ్యేటట్టుగా అన్ని ఉంటాయా, అన్ని చూస్తాం కానీ నాకు ఎలాంటి చర్చ దొరికింది, అక్కడ మంచి వాక్యం ఉంటుందా, అక్కడ సహవాసం బాగుంటుందా, దేవుని మీద వాక్యం మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు, అక్కడ దీన్ని ఆలోచన చేసి అభిప్రాయానికి పెట్టుకునేవాళ్ళు ఎవరు ఉండరు, చాలా తక్కువ ఉంటారు. అయితే ఇలా జరిగిన తర్వాత 6 మంత్స్ తర్వాత సంపాదన బాగుంది, అన్ని బాగుంది కానీ తన కుటుంబంలోనే రక్షణానందాన్ని కోల్పోయారు, అన్ని విషయాల్లో కూడా వేదనకరమైన సందర్భాలు ఎదురైనాయి, తర్వాత మనసులో బదన పడుతున్న సందర్భాలు వచ్చినాయి, అన్ని ఉన్నాయి కానీ నాకు దేవుని సన్నిధి కోల్పోయారు. ఆ లోపు ఇంకా బయటికి చెప్పుకోలేడు, చెప్పుకున్న అప్పటికి ఎవరు తీర్చేవాడు లేదు. ఒకటే చేయాలి తను, అయితే తన ప్రాంతాన్ని ఆ ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎక్కడన్నా చర్చి దగ్గర ఉండాలి ప్రాంతానికన్నా వెళ్ళవ సజెషన్ చెప్పాం సంఘ కాపులు. ఆయన ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వేరే వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే ఆ ఉద్యోగంలో ఆయన మంచిగా ఫిక్స్ అయిపోయాడు, మంచి పేమెంట్ ఉంది అని బాగుంది. అంటే తను ఏం చేస్తాడంటే ఒక ఉద్యోగం ఒక డబ్బు కోసం దేవుడి సంఘాన్ని అమ్మేశాడు. 2 ఇయర్స్ తర్వాత మాకు అందినటువంటి రిపోర్ట్ ఏంటంటే తన కుమారుడికి చెప్పుకోలేనటువంటి రోగం కలిగింది. ఆ దేశంలో ఆ రోగానికి వాళ్ళు అలౌ చేయరు, అంటే ఆ ట్రీట్మెంట్ చేయాలి అంటే వాళ్ళకి తగినటువంటి డాక్యుమెంట్స్ కరెక్ట్గా మనలాగా ఈ మన దేశంలో లాగా చిన్న జ్వరం వస్తే మెడిసిన్ షాప్కి వెళ్ళిపోయి ఒక పారాసెటమాల్ వంటి ఇచ్చే దేశాలు కాదు కొన్ని దేశాలు, దానికి తగినటువంటి అన్ని రకాలైన ఆధారాలు ఉంటేనే అందిస్తారు. సో కొన్ని రకాలైనటువంటి రూల్స్ బట్టి తన వైద్యం కొంతకాలం చేయించాడు, చేయించలేక సంపాదించిన ఉద్యోగం అంతా కూడా పోయి ఇక్కడి నుంచి వాళ్ళ అత్తా మామలు పంపిస్తున్నారు తనకు కావాల్సి పేమెంట్స్. ఎందుకు చెప్పారంటే ఉదాహరణ ఇది రియల్ వాస్తవం కట్టగదు కాదు. ఎందుకంటే దేవుడిని అమలు పెట్టిన వాళ్ళకి ప్రారంభంలో చూడడానికి అన్ని బాగుండవచ్చు కానీ తర్వాత కనపడుతుంది. అది మనకి ఇప్పుడు తెలియకపోయినా నయమి వాళ్ళ జీవితాలు చాలా చెక్ చేస్తే వెళ్ళారు పట్టపోటీ కోసం, ఇక్కడ మా దగ్గర కరువు ప్రాంతం వచ్చి కరువులో ఉన్నామని చెప్పి ఎల్లబెల్ తీసుకొని నయమి ఏం చేస్తుంది బెత్లహేమ్ ప్రాంతాన్ని వదిలిపెట్టి మొయాబ్ దేశానికి వెళ్ళింది. బెత్లహేమ్ అంటే దేవుని ఆశీర్వాదం ఉండేస్తారు, కరువు వచ్చింది పక్క ఆ కరువు తట్టుకోలేక జరిగిన కొట్ట కోసం ఎక్కడో పచ్చగా ఉందని చెప్పి మొయాబ్ దేశానికి వెళ్ళింది. కానీ ఏం కోల్పోయింది, బైబిల్లోనే ఉంది మనకి చూసుకొని ఏం కోల్పోయింది, 10 సంవత్సరాలు బాగానే ఉంది, ఆ తర్వాత మొదలైంది అసలు సినిమా అంతా. భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు చనిపోయాడు, ఇంకా అతని నుంచి ఇంకేం కావాలంటే శోక. సో దీనంతా వాస్తవం, అందుకని సత్యము అవివేక. నాకు తక్కువ జీతం ఉన్నా పర్వాలా, నాకు ముందు మెయిన్ మందిరం దగ్గర ఉండేటువంటి కావాలి, అలాంటి ఉద్యోగాలు కావాలి అని చూసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. సో దేవుని మందిరం లేకపోతే వాక్యం అనుసరించడం గురించి ఒకనొక సమయంలో ఒక వ్యక్తి పెళ్లి సంబంధాలు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి నీకు ఎవరు కావాలి బాబు పెళ్లి చేసుకోవడానికి అందరికి విశేషాలు ఉంటాయి కాబట్టి అతని గురించి చెప్పినప్పుడు అతను మంచి ఉన్నత మంచి అంటే మన భారతదేశం ప్రకారం కులాల్లో అన్నీ చూస్తారు కాబట్టి చూసుకుంటారు కదా కొన్ని ఫ్యామిలీస్, ఒక మంచి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. తను ఏమన్నాడంటే నేను దేవుడి పిల్లలు, ఇప్పుడు నాకు దేవుడు చెప్పినట్టే హృదయం అనేటువంటి ఇంపార్టెంట్ తెలియజేశాడు కాబట్టి
మా అమ్మగారు నాన్నగారు కానీ లేకపోతే మాస్టర్ గారు కానీ నేను చెప్పే సలహా ఏంటంటే, ఏమి ఉన్నాయి ఏం లేవని చూడద్దు, కానీ తను ఎంతవరకు దేవుడో దేవుడిని ప్రేమించేస్తుందిగా ఉంది. నాకన్నా కూడా దేవుడిని ఎక్కువ ప్రేమించేటువంటి వ్యక్తి అయి ఉండాలి, అప్పుడే నేను చేసుకుంటాను అన్నప్పుడు నిజంగానే అలాంటి వ్యక్తినే దైవజనులు చూశారు. ఆమెకు కళ్ళు లేదు, పెళ్లి చేసుకున్నారు, ఆమెతోనే వివాహ జీవితం దంపతి జీవితం గడిపారు, వాళ్ళకి నలుగురు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత వాళ్ళ సేవా జీవితం వారికి తెలియదు. ఆ తర్వాత వాళ్ళ పిల్లల పిల్లలు సేవ చేశారు, వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నారు, మన దేశంలో ఉన్నారు. ఆపాస్కర్ దగ్గరే నేను చదువుకొని నేను ఇంత స్థాయికి ఎదిగారంటే వాళ్ళని చేపించినటువంటి ఆ గ్రేడింగ్ చేసి మార్గంలో నేను కూడా ఈ మార్గంలో వచ్చాను. అంటే కొంత జీవితాలు నిజంగా దేవుడి వరకు నాకు ఏమున్నా ఏం లేకపోయినా పర్వాలనుకున్న వాళ్ళకి దేవుడు అలాంటి వాళ్ళు ఇంత స్థాయిలో తీసుకువెళ్తాం. లోకపరంగా మనకి ఇది కావాలి అది కావాలని చూసుకోవడం తప్పు లేదు, కానీ దేవుడిని మించి అది ఉన్న స్థాయిలో మనం చూసుకున్నాం అనుకోండి, దేవుడి ఇచ్చిన ప్రివిలేజెస్ మనం అండర్ఎస్టిమేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇదే ఏషియా గురించి ఒక మాట రాస్తుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వచనం 17వచనం దానికోసం వారి మనసు పొందన అప్పుడు లేదండి, టైం అయిపోయింది, టైం దాటిపోయింది. అప్పుడు దుఃఖిస్తున్నాడట, అయ్యో నాకు ఇప్పుడు కావాలి ఆశీర్వాదం అని. ఒక పోటీ కోసం అమ్మేసుకున్నందుక ఆయన టైటిల్ ఏమొచ్చింది, భ్రష్టుడు వ్యభిచారి అపవిత్రుడు అనే పేరు వచ్చింది. ఒక పోటీ కోసం దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని అమ్మేసుకున్నాడు. కాబట్టి దేవుడు మనకి కొన్ని కొన్ని సదావకాశాలను కల్పిస్తాడు జీవితంలో. దేవుని సన్నిధిని ఇస్తాడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిబింబిస్తాడు. కొందరు కొన్ని దేశాల్లో ఇప్పటికీ బైబుల్ సన్నతి లేదు, వాళ్ళకి ఏదన్నా బైబుల్ వచ్చిన ఒక పేపర్ దొరికినా కూడా దాన్ని చాలా ఆప్యాయంగా చూసుకుంటారు. వీటి గురించి మీకు ఇంకా తెలియాలి అంటే 17వ శతాబ్దంలో 18వ శతాబ్దంలో కొందరు మిషనరీలు దైవజనులు ఏం చేశారంటే, కొన్ని కమ్యూనిస్ట్ దేశాలకి కొన్ని ఇస్లామిక్ స్టేట్స్కి వాళ్ళ వాక్యాన్ని పంపించే విధానంలో చాలా కష్టపడ్డారు. ఇప్పుడు నేను లైవ్లో ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెప్పను, బుక్స్లో చదవండి అర్థమవుతుంది. వాళ్ళ ప్రాణత్యాగాలు ఎంతగా కష్టపడి ఒక పేపర్ని రెండు పేపర్లని అవతల వాళ్ళని చేసినట్టు వాక్యాన్ని ఈ బైబిల్లో ఒకటి రెండు పేపర్లని అవతల వాళ్ళకి స్పందనగా పంపించడానికి ఎలాంటి పనులు చేసి వాళ్ళ అవతల వాక్యానికి పంపించారో కొంత మిషనరీ జీవితాలు చదువుతుంటే అర్థమైంది. ఎందుకంటే వాక్యం కరువైపోయిందంటే వాక్యం లేదు కాబట్టి ఒక్క కాగితం దొరికినా చాలు మాకు అదే చదువుకున్నాం. మనం ఏం చేస్తాం, ఇంట్లో 2-3 బైబిల్స్ ఉంటాయి, 10 రెండులో ఒక బైబిల్ నేను ఎప్పుడైనా ట్రైన్ తీసుకొచ్చి ఒక బైబిల్ తీసుకురండి బైబిల్ చదువుదామంటే వాళ్ళు అప్పుడు చూస్తారు, అరే పెద్ద బైబిల్ ఎక్కడ ఉంది, అంటే బయట ఎక్కడో ఉంటుంది మా ఊరి మీద అది దూరు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, ఆ రోజు దాకా వాళ్ళు బైబిల్ చదవట్లేదు అనే విషయం. ఇప్పుడు చాలా చోట్ల మనం చూసామనుకోండి, ఉదయం లేచిన తర్వాత మనం ఉదయం 6 లేచినా ఇప్పుడు 12 ఈ టైంలో దాదాపు ప్రతి అరగంటకు వస్తారన్న మన వాట్సాప్ ఏమొచ్చింది, ఫేస్బుక్ ఏమొచ్చింది చెక్ చేసుకుంటాం. కానీ ఎంతమంది కనీసం ఒక వచ్చిన వాళ్ళ మార్నింగ్ చదువుకొని ఆ వాక్యాన్ని ధ్యానం అధ్యాయాలు చదివారని ఎక్కడా లేదు. కానీ ఇంకొకటి బైబుల్ రీడింగ్ అనగానే లేదా మందిరానికి రావడం అనగానే ఇవన్నీ ఆచార పద్ధతిగా చేసిన వాళ్ళు ఉంటారు ఒక రిలీజియస్ యాక్టివిటీస్లో. దాన్ని చేయమని దేవుడు ఎక్కడ చెప్పాలా, నేను ఈరోజు చదవాలి 5 అధ్యాయాలు చదివేయాలి, నో ఎక్కడ రిలీజియస్ యాక్టివిటీస్ చేయమని దేవుడు ఎక్కడ చెప్పాలి. ఒక వచనం చదువుకున్నా చాలు, ఆ చదివిన వాక్యాన్ని ఆయనతో లింక్ అయ్యి ధ్యానం చేసుకుంటూ ఉంటే అది అసలు నిజమైనటువంటి వాక్యధ్యానం. అంటే ఈరోజు లేచాను ఈ సంవత్సరంలో 2017లో బైబిల్ అంతా కంప్లీట్ చేయదలుచుకున్నా చదివేయాలి, ఈరోజు ఈ 10 ఇయర్స్ ఈ 10 చాప్టర్స్ ఇప్పుడు చదవకపోతే రేపటికి మళ్ళీ 20 చాప్టర్స్ అవుతాయి నేను చదవలేదు అని అలా చదివేవాళ్ళు ఉంటారు. గాడ్ విల్ నెవర్ అప్రూవ్ దట్ కైండ్ ఆఫ్, అలాంటిది దేవుడు ఇప్పుడు కూడా అనుమతించాడు, అసలు వద్దు కూడా. దేవుడు చెప్తారు ఈ రోజు మంత్రానికి వెళ్ళకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడు, వారమంతాలు కూడా నాకు కష్టాలు వస్తాయి కాబట్టి ఎందుకు వచ్చింది కదా, అదేదో 1.5 గంట అలా మంత్రానికి వెళ్ళొస్తే బాగుంటుంది కదా దేవుడికి, అది కూడా వద్దు. దేవుడికి కావాల్సింది ఏంటయ్యా అంటే హృదయపూర్వకంగా ఒక 10 నిమిషాలకి కూర్చొని హృదయపూర్వకంగా ఆయనతో కనెక్ట్ అయితే అంతే చాలు. వారమంతా ఆయన మనసులో పెట్టుకొని మనం బైబిల్ చదవకపోవచ్చు, 10 మందిలో కనపడేటట్టు 10 మంది కనపడేటట్టు ప్రార్థన చేయకపోవచ్చు, కానీ మనసులో ఆయన ధ్యానంలో ఉంటే అంతే చాలు. ఇప్పుడు ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకోండి
ఏ పని చేస్తున్నా కష్టం గురించి ఆలోచన చేస్తాం, అవునా? ఏదైనా మంచి కార్యం జరిగింది అనుకోండి, దాని గురించి ఆలోచనలోనే ఉంటాము, ఏ పని చేస్తున్నా కూడా. అదేవిధంగా మనం ఎన్ని పనుల్లో ఉన్నా కూడా ఒక్క వాగ్దానాన్ని, ఒక్క వచనాన్ని తీసుకొని అదంతా ధ్యానం చేస్తూ ఉంటే మన మనసు అంతా ఆయనతో కేంద్రీకృతమై ఉంటుంది. ఏ విధంగా వైఫై కనెక్ట్ అయి ఉంటుందో అలాగే మనం ఆయనతో కనెక్ట్ అయి ఉంటాం. అది ఆ సత్యాన్ని కొని ఉంచుకోమన్నాడు అవివేకం అంటే దీని యొక్క అర్థం ఇదన్నమాట. కొన్ని రకాలైన శోధనలు వస్తూ ఉంటాయి, కొన్ని ఆకర్షణలు వస్తూ ఉంటాయి. ఆకర్షణకు గురయ్యి మన జీవిత ముఖ్య ఉద్దేశాలను వదిలిపెట్టుకోకూడదు అని దీని యొక్క అర్థం అనమాట. ఇక్కడ ఆహారము అనే ఆకర్షణకు గురయ్యి ఇక్కడ ఏం చేశాడంటే ముఖ్యమైన చేష్టతో హక్కుని కోల్పోయాడు. ఆకర్షణ మనకు కూడా అనేక రకాలైన ఆకర్షణలు వస్తాయి. పలానా చోటుకు నీ వస్తే నీకు ఇప్పుడు వస్తున్న శాలరీ కన్నా ఇంకో ఎక్కువ శాలరీ వస్తాయి. కానీ ఏంటంటే ఆదివారం వర్క్ చేయాలి, అలాంటి జాబ్ మనం తీసుకుంటామా? మన ఇదని ఉదాహరణ ఆలోచన చేయకపోతే పెద్ద ఒక గంట కదా. ఈ రోజుల్లో చక్కగా టీవీలో వాక్యాలు వస్తున్నాయి, చక్కగా అవసరమైతే క్రీడకు తీసుకోవాలి, మనకి మార్చిన లైవ్ లో పెడుతున్నాడు, తర్వాత అయినా డౌన్లోడ్ చేసుకుని వెళ్ళొచ్చు. దాన్నే ముందు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా, ముందు నుంచి వర్క్ వెళ్ళాలని వెళ్ళవచ్చు. అలాంటి సంపాదన జీవితానికి మేలు చేయదు, అది తెచ్చుకున్నా కూడా ప్రయోజనం కాదు. వాక్యానికి దేవునికి దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వకుండా మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇస్తే మనిషి జీవితంలో మనం దేవుణ్ణి ధిక్కరించిన వారం అవుతాం, దేవుని మీద దేవుని అభివృద్ధిపరిచిన వారం అవుతాం. అది ఒక ఉదాహరణ. మరి పాజిటివ్ సైడ్ వెళ్ళామనుకోండి, పాజిటివ్ సైడ్ కూడా వ్యక్తి చూద్దాం. దానియేలు గ్రంథం 1:5 5:12-15 ఇక్కడ రాజుగారు ఏం చేస్తారంటే నబుకద్నెజరు బబులోను సామ్రాజ్యపతి వీళ్ళంతా అన్నిలు వాళ్ళు యూదా ప్రజల మీదకి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి వాళ్ళందరినీ చెరగా తీసుకొని వచ్చారు. ఈ చెరగా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళలో పూర్వకాలంలో రాజు యుద్ధం చేసిన తర్వాత అక్కడ ఏదైనా కాదు ఎవరస్తులు బలాటి లేని వాళ్ళని కొందరిని తెచ్చుకొని వాళ్ళ రాజకీయమైనటువంటి పనుల్లో వాడుకోవడానికి ఎవరైతే సరిపోతారో వాడుకుంటారు. ఇలా యూదులు కాబట్టి వెళ్ళి యూదులు కంటే ఆలోచన యూదులు అంటే ఇప్పటికి కూడా ఎక్కడైనా చూడండి, ఏ సైంటిస్ట్ అయినా ఎక్కడైనా టాప్ లెవెల్లో ఉందంటే ఫ్రమ్ జ్యూస్ కంట్రీ ఉంది, నేషనల్ ఇజ్రాయెల్ అక్కడ నుండి వచ్చాయి కాబట్టి వీళ్ళలో నైపుణ్యత కలిగిన వాళ్ళు ఉంటారని రాజు తెలుసు. వాళ్ళని ఈయన రాజు ఆహారంతో పెంచి ఈయన కోసం వాడుకోవాలనుకున్నాడు. అలా టైంలో రాజు ఆహారం పెట్టమన్నాడు. అయితే ఎనిమిది వచ్చింది చూడండి, రాజు భుజించు భోజనమును పానం చేయ ద్రాక్ష రసమును తీసుకుని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుడునట్టు అసంశకుల అధిపతిని. ఇక్కడ ఈ రాజు ఇచ్చేటువంటి భోజనం మంచి ఆహారాన్ని ఇవ్వాలి అని వాళ్ళంటే ఈయనేమన్నాడంటే ఆయన తినే ఆహారము మాకు మా లెక్కల ప్రకారం అది అభ్యంతరంతో కూడింది. ఎందుకంటే యూసులకి ధర్మశాస్త్రంలో కొన్ని ఆహార పదార్థాలు తినకూడని ఉన్నవి, అవి మీరు తినకూడదు అనేవి వెళ్తుంది. అయితే ఇప్పుడు మనకి దేవుడు అదేమి లేవు, అలాంటిది పాత నిబంధనలో ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు మనం పెట్టుకోవద్దు. అప్పుడు వాడుకున్నటువంటి పద్ధతి ఇవి, సో తినకూడదు కాబట్టి నేను అభ్యంతరపరచుకోను అని అదే ఎంత రాయల్ డిన్నర్ అయినా కూడా రాయల్ లంచ్ అయినా నాకు వద్దని చెప్పారు. ఆ తర్వాత 12 చూడండి, భోజనమునకు శాఖ ధాన్యాలను పానమునకు నీళ్లను నీ దేవస్థమగ్గు మాకు అప్పగించి మాకు ఇప్పించి దయచేసి 10 వరకు మమ్మల్ని పరీక్షించుము అంటున్నారయ్యా. కేవలం శాఖాహారాన్ని ఇచ్చి మమ్మల్ని మీరే పరీక్షించండి అని వీళ్ళే ఒక పరీక్ష పెట్టారు, ఒక టెస్ట్ పెట్టారు. టెస్ట్ పెడితే 15 వచ్చింది.